Telangana Jelanidi Kaleshwaram project by Modi Sarkar Nicha Rajaki Alchestundi. Chinna Lopani Sakuga Chupi BRS Prabhutwani Badnan Chese Kutral Kuterelepindi. Kamalam Kutantralaku Congress Nisiguga Vantapartundi. Atu Medigadda Barajpai Samagra Adhyayanam Lekundane NDSA Nivedika Ivadampai Engineering Nipunulu Vismayam Vyaktam Chestunnaru. NDSA Nivedika Rashtra Prabhutwaniki Cherakamunde Media Ku Leak Kavadam Palu Anumanalaku Tavistundi. Kendra Mantri Kishan Reddy Lekharas Taru Aga Megalamida, National Dam Safety Authority Brundam Vachi, Renderojulo, Dadapu Argantala Parishiranato, Tudi Nivedika Istundi. Paiga, Russian Munchipurti document to Rale Dantuni, Hadavidiga Nivedika Tayar Chestundi. Telangana Niti Paradala Shaka, document and Pampina Rojane, Nivedika Kuda, Kapi Sidan Chestundi. Idanta Parishiriste, College from Yetipodalapai Jarutuna Kutrayendo, Yverkaina Ardamotundi. ఇతర రాష్ట్రాల్లో డ్యాంలు కూలిపోతున్నాయని ప్రజలు నెత్తినోరు మొత్తుకున్నా కుంభకర్ణుడిగా గుర్రుపెట్టి నిద్రపోయిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చూపుతున్న ఆసక్తి వేగం చూసి ఇంజనీరింగ్ నిపుణులే ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించకుండానే నివేదిక ఇచ్చినట్టు ఉన్నదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లోపం తలెత్తిన వారం రోజుల్లోపే సమగ్ర అధ్యయనం చేయకుండా తుది తీర్పు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెబుతున్నారు. గత నెల 22న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రానికి కాళేశ్వరంపై లేఖ రాశారు. మరుసటి రోజు 23వ తేదీన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం రంగంలోకి దిగింది. 24వ తేదీన మేడిగడ్డ వద్దకు వెళ్లిన ఎన్డీఎస్ఏ ఇంజనీర్ల బృందం బరాజ్ మీదకు వెళ్లింది. అక్కడ 2 గంటల పాటు ఉండి స్థానిక ఇంజనీర్ల నుంచి పలు వివరాలు సేకరించింది. 25వ తేదీన జలసౌధలో తెలంగాణ సాగునీటి రంగ ఇంజనీర్లతో దాదాపు 4 గంటల పాటు సమావేశమై పలు సాంకేతిక అంశాలపై చర్చించి కొన్ని డాక్యుమెంట్లు తీసుకున్నది. 20 అంశాలపై ఎన్డీఎస్ఏ బృందం వివరాలు కోరగా అప్పటికప్పుడు తెలంగాణ ఇంజనీర్లు 2 అంశాలకు సంబంధించి నివేదికలు ఇచ్చి మిగిలిన వాటిని సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కానీ ఎలాంటి సమయం ఇవ్వకుండానే 29వ తేదీలోగా కోరిన నివేదికలు ఇవ్వకపోతే అందుకు సంబంధించిన సమాచారం లేదని భావించి తుది నివేదిక ఇస్తామని 26వ తేదీనాడే ఎన్డీఎస్ఏ తెలంగాణకు లేఖ రాయడంలో కుట్ర దాగి ఉందనే అనుమానం కలుగుతుంది. అయితే 29వ తేదీనాడు కొన్ని, నవంబర్ 1న మరికొన్ని, ఇలా బృందం కోరిన 20 అంశాలకు గాను 17 అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది. వాస్తవానికి ఒకసారి మేడిగడ్డను పరిశీలించిన ఎన్డీఎస్ఏ బృందం బరాజ్లో నీళ్లన్నీ ఖాళీ అయిన తర్వాత మరోసారి క్షేత్రస్థాయికి వచ్చి పునాదిని సాంకేతికంగా పరిశీలించిన తర్వాత నివేదిక ఇస్తారని ఇంజనీరింగ్ నిపుణులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా నివేదిక ఇచ్చారు. తెలంగాణను 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాలపై మాత్రమే వివరాలు ఇచ్చారని నివేదికలో పొందుపరిచారు. కానీ వాస్తవంగా తెలంగాణ నుంచి 17 అంశాలపై వివరాలు వెళ్లాయి. మరి నివేదికలో 6ంటిని పరిశీలించకపోవడం వెనుక మర్మమేమిటో వాళ్లకే తెలియాలి. పైగా పూర్తిస్థాయి వివరాలు రాకుండా వాటిని పరిశీలించకుండానే నివేదిక ఇవ్వడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని నిపుణులు మండిపడుతున్నారు. ఎన్డీఎస్ఏ లాంటి అత్యున్నత సంస్థ నివేదిక ఇస్తే అందులో ఖచ్చితత్వం ఉండాలి, ఖచ్చితమైన కారణాన్ని పేర్కొనాలి. కానీ నివేదికలో అనేక అంశాల్లోనూ బహుశా అని జరిగే అవకాశం ఉన్నది అని పేర్కొన్నారు. ఇలాగైతే ఆ స్థాయి సంస్థకు విశ్వసనీయత ఏముంటుందని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ 1వ తేదీన కూడా కొన్ని వివరాలు పంపింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన తేదీ కూడా అదే. అంటే తెలంగాణ పంపిన వివరాల్ని పూర్తిగా చూడకుండానే నివేదిక ఇచ్చినట్టుగా తేటతెల్లమైంది. ముఖ్యంగా నివేదిక ఇలా ఇవ్వాలనే ఒత్తిడి ఆ బృందంపై ఉన్నదా లేక ముందుగానే నిర్ణయించుకున్న మేరకు నివేదిక ఇచ్చారా అనేది తేలాల్సి ఉన్నది. ఇంత పెద్ద ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చే సందర్భంలో ఎన్డీఎస్ఏ బృందం ఇంజనీర్లు తెలంగాణ పంపిన వివరాలు పరిశీలించి తదుపరి సాంకేతిక సంప్రదింపులు జరపడం అనేది సర్వసాధారణం. సాంకేతిక చర్చల ద్వారానే అసలేం జరిగిందనేది తేలుతుంది. కానీ ఈ ప్రక్రియలేవి నిర్వహించకుండా కేవలం 2 గంటల పరిశీలన, 4 గంటల సమావేశంతోనే 43 పేజీల నివేదిక ఇవ్వడం వెనుక మర్మమేమిటి? ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విభాగం. దాని నుంచి వెలువడే నివేదికలు ప్రభుత్వంటూ ప్రభుత్వం ఉండాలి. అంటే అధికారికంగా నివేదికను తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపాలి. కానీ ఇదేమీ జరగలేదు. అంతకు ముందుగానే నివేదిక కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు మీడియా చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే ఎన్నికల వేళ కొన్ని పార్టీలకు ప్రయోజనం చేకూర్చి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర జరిగినట్టుగా స్పష్టమవుతుంది. కేంద్ర మంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వానికి అందని నివేదికను మీడియా ముందు బయటపెట్టడం మంత్రిమండలి నిబంధనలకు విరుద్ధమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా పిల్లర్ కుంగడానికి అనేక కారణాలంటూ పైపింగ్, పునాది కదలడం, బేరింగ్ల సామర్థ్యం సరిగా లేకపోవడం, భారీ లోడుతో అప్స్ట్రీంలోని సీకెంట్ పైల్స్ విఫలమాడవని ఎన్డీఎస్ఏ నివేదికలో పొందుపరిచారు. బరాజ్ పిల్లర్ కుంగడానికి కారణాలని గూగుల్లో వెతికినా, పుస్తకాల్లో అన్వేషించినా ఇవే కారణాలుంటాయి. ఇంతదానికి నిపుణుల బృందం వచ్చి ఇంత హడావుడి చేయడం అవసరమా?
అంత పెద్ద సంస్థ నుంచి వచ్చిన బృందం ఓపికగా అధ్యయనం చేసి సమగ్ర వివరాలు పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజ్ వేసిన తర్వాత ఫలానా కారణంతో పిల్లర్ కుంగిందని ఖచ్చితంగా తేల్చాలి. అప్పుడే ఆ సంస్థకు అది ఇచ్చే నివేదికకు విశ్వసనీయత ఉంటుందని నిపుణులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దల ఆదేశాలతో నివేదికను రూపొందించినట్టుగా కనబడుతున్నది. నివేదిక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరకముందే మీడియాకు అందడం దేన్ని సూచిస్తున్నది? బరాజు పిల్లర్లు కుంగిపోవడానికి అనేక కారణాలున్నాయని ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యత, నిర్వహణ లోపాలు అంటూ నివేదికలో రాయడాన్ని నిపుణులు విచిత్రంగా భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ సహా అన్ని కంపోనెంట్ల డిజైన్లను రూపొందించింది. దేశంలోనే పేరెన్నికగన్న డిజైన్ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ సాంకేతిక అనుభవమున్న సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బరాజ్ డిజైన్లను కేంద్ర జలసంఘం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ జారీ చేసిన బరాజ్ డిజైన్ మాన్యువల్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసిన ఐఎస్ కోడ్స్ ఆధారంగానే రూపొందించారు. ఢిల్లీలో కేంద్ర జలసంఘం డిజైన్ విభాగంలో ఉన్న ఇంజనీర్లతో అనేక సార్లు చర్చించి వారి సూచనల మేరకు తపోవన్ ప్రాజెక్టులో బరాజ్ డిజైన్లను అధ్యయనం చేసిన తర్వాతనే కాళేశ్వరం బరాజ్ డిజైన్లను ఖరారు చేశారు. బరాజ్లో వేసిన రాఫ్టులు, కటాఫ్ వాల్స్ అన్ని ఐస్ కోడ్స్ బరాజ్ డిజైన్ మాన్యువల్స్ లో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే వేశారు. బరాజ్ డిజైన్లలో లోపాలుంటే డిజైన్ మాన్యువల్స్ ను కోడ్స్ ను జారీ చేసిన కేంద్ర సంస్థలదే తప్పు కదా. బరాజ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని నివేదికలో రాశారు. ఈ బరాజ్ నిర్మించింది దేశంలో నాణ్యతా ప్రమాణాలకు, నిర్మాణ సమర్థతకు మారుపేరుగా ఉన్న ఎల్ఎండిటి సంస్థ. ఈ సంస్థ నిపుణులైన ఇంజనీర్ల పర్యవేక్షణలోనే ఎటువంటి రాజీ లేకుండా బరాజ్ నిర్మాణం కొనసాగింది. నాణ్యత తనిఖీ చేయడానికి సాగునీటి శాఖ ప్రతి బరాజ్ వద్ద ఈఈ ఆధ్వర్యంలో ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని నియమించింది. 24 గంటలు వారు పని ప్రదేశంలో ఉండి నాణ్యతను తనిఖీ చేశారు. అవన్నీ పని ప్రదేశంలో ఉండే రిజిస్టర్లలో నమోదు కూడా చేశారు. వాటిని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సమర్పించారు. అయినా వాటిని ఇవ్వలేదని నివేదికలో పేర్కొనడంలో ఆంతర్యమేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను తయారు చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాప్కోస్. ఆమోదించింది కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా మండలి. ఏదైనా ఒక ప్రాజెక్టు నివేదికను ఆమోదించే ముందు కేంద్ర జలసంఘం హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనాలు, డిజైన్, అంతర్రాష్ట్ర ఒప్పందాలు తదితర అన్ని అంశాలను పరిశీలిస్తుంది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారు? ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేంద్ర జలసంఘం చైర్మన్ సహా అనేక మంది ఉన్నతాధికారులు వచ్చి అన్ని అంశాలను పరిశీలించి ప్రాజెక్టును ఎంత పొగిడిపోయారో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును వారు ఇంజనీరింగ్ వండర్గా వర్ణించిపోయారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నదీ గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారే నివేదికలో పేర్కొన్నారు. దురదృష్టకర సంఘటన జరిగినా బరాజ్ కుంగిపోకుండా సాగునీటి శాఖ ఇంజనీర్లు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. ఇటువంటి పనులు గతంలో జరిగాయి, ఇప్పుడూ జరుగుతాయి. దేశంలో అనేక బరాజ్ల నిర్మాణంలో రాఫ్ట్ ఫౌండేషన్ వినియోగించారు. వాటి డిజైన్లకు సంబంధించి కోడ్స్ను, మాన్యువల్స్ను కేంద్ర ప్రభుత్వ సంస్థలే జారీ చేశాయి. గంగానదిపై నిర్మించిన ఫరక్కా బరాజ్, గోదావరిపై నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ బరాజ్, కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బరాజుల్లో కూడా ఇటువంటి పిల్లర్ల కుంగుబాటు ఘటనలు జరిగాయి. వాటిని ఉమ్మడి రాష్ట్రంలో మన ఇంజనీర్లు సమర్థవంతంగా పునరుద్ధరించారు. కాళేశ్వరంలో కుంగినది ఒక్క బరాజ్ మాత్రమే. కేంద్ర సంస్థ నివేదికలో మాత్రం ఇతర బరాజ్లను కూడా ప్రస్తావించారు. ఇదే విధానంలో నిర్మించిన బరాజులు దేశంలో 5-6 వేల వరకు ఉన్నాయి. వాటన్నింటినీ సిడబ్ల్యూసి, సిబిఐపి ప్రమాణాల ఆధారంగానే నిర్మించారు. మరి అవన్నీ నాణ్యత లేనివేనా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏవైనా నివారణ చర్యల్ని సూచిస్తుందని ఆశించిన రాష్ట్ర ఇంజనీర్లకు నిరాశే మిగిలింది. ఆ సంస్థ ఏర్పాటయ్యిందే దేశంలోని డ్యామ్లు బరాజుల సంరక్షణ కోసం. వారు మాత్రం అన్ని కేంద్ర సంస్థల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల్ని కాపాడే దిశగా పనిచేస్తున్నారని తాజా నివేదికతో తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బరాజ్ పునరుద్ధరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో ఎన్డీఎస్ఏ నివేదిక విఫలమైందని తేటతెల్లమవుతున్నది.